హలో ఫ్రెండ్స్, మనము మనకి ఈరోజు ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఇదే. ఈ ప్రాజెక్ట్ని నేను ఎలా చేశాను అనేసి మీకు చెప్తాను చూడండి. దీంట్లో చూసినారంటే ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పైన ఒక హెడ్డింగ్ ఉంది. హెడ్డింగ్ కింద ఒక బేబీ గర్ల్ ఉంది. ఇది దీని కింద చూసారంటే ఒక పారాగ్రాఫ్ అండ్ ఒక బటన్ అయితే ఇచ్చిండారు. ఒక పారాగ్రాఫ్, ఒక బటన్, ఇది ఫస్ట్ పేజ్, హోమ్ పేజ్ ఇది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ యోగాలో ఒక బేబీ గర్ల్, నెక్స్ట్ ఒక హెడ్డింగ్ అండ్ ఒక కార్డు క్రియేట్ చేసినారు. ఆ కార్డు పైన ఒక ఇమేజ్, ఒక హెడ్డింగ్, ఒక పారాగ్రాఫ్, ఇలా మనకు ఒక 4 కార్డ్స్ అయితే ఉంది. 2, 3, 4 కార్డ్స్ అయితే ఉంది. ఈ ప్రాజెక్ట్ నేను ఎలా చేశానని చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ప్రోగ్రామ్లో కూడా చూపిస్తాను చూడండి, రెండు కనిపిస్తుంది మీకు. ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేసుకున్నా అండ్ దెన్ హెడ్డింగ్ పెట్టుకున్నాను. హెడ్డింగ్ అయితే ఇక్కడ చూడండి, ఆ హెడ్డింగ్ అయితే నేను ఇక్కడ ఇన్సర్ట్ చేసుకున్నా. హెడ్డింగ్ ఇన్సర్ట్ చేసుకున్నాక అండ్ దెన్ ఆ బేబీ గర్ల్ యొక్క ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేసుకున్నాం. ఈ ఫస్ట్ హోమ్ పేజీలో వచ్చి హెడ్ ఫోన్స్తో ఉన్నారు ఆ బేబీ గర్ల్. హెడ్ ఫోన్స్తో ఉండే ఇమేజ్ అయితే ఇన్సర్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ కింద అయితే ఒక కంటైనర్ క్రియేట్ చేసుకున్నాం. ఒక కంటైనర్లో పారాగ్రాఫ్ అండ్ బటన్ అనేది క్రియేట్ చేసుకున్నా. పారాగ్రాఫ్, బటన్, ఆ రెండింటిని సెంటర్ చేసుకున్నా, అక్కడికి క్లోజ్ చేసుకునేసాను. నెక్స్ట్ సెకండ్ పేజ్ చూసారంటే ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇచ్చిండారు. ఆ కలర్ అనేది ఇన్సర్ట్ చేసుకున్నా అండ్ దెన్ ఒక కంటైనర్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఆ కంటైనర్లో ఆ బేబీ గర్ల్ వితౌట్ హెడ్ ఫోన్స్, ఇక్కడ చూసారంటే తెలుస్తుంది, వితౌట్ హెడ్ ఫోన్స్తో ఆ బేబీ గర్ల్ని ఇన్సర్ట్ చేసుకున్నా. అండ్ దెన్ హెడ్డింగ్ టైప్స్ ఆఫ్ యోగా ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి. హెడ్డింగ్ టైప్స్ ఆఫ్ యోగా అండ్ దెన్ కింద ఒక కార్డ్ అనేది క్రియేట్ చేసుకున్నా. ఒక కంటైనర్, దాంట్లో ఒక ఇమేజ్, ఆ కార్డ్ కంటైనర్లో ఒక ఇమేజ్ అండ్ దెన్ ఒక హెడ్డింగ్, ఒక పారాగ్రాఫ్. కార్డ్ కంటైనర్ దాంట్లో ఒక హెడ్డింగ్, ఒక పారాగ్రాఫ్, ఒక ఇమేజ్, దీన్ని రెండుగా స్ప్లిట్ చేసుకునేసాం. ఇమేజ్ని ఒక కంటైనర్లో, ఈ హెడ్డింగ్ని, పారాగ్రాఫ్ని ఒక కంటైనర్లో, మెయిన్ కార్డ్ కంటైనర్లోనే ఇది పెట్టేయచ్చు ఇమేజ్ని. ఈ రెండింటిని ఒక కంటైనర్గా కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ అదే చేసిండని చూడండి, ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకున్నా, కార్డ్ కంటైనర్, ఇమేజ్ ఇన్సర్ట్ చేసుకున్నా, దాని లోపల హెడ్డింగ్, పారాగ్రాఫ్ పెట్టినా. ఇప్పుడు ఈ టోటల్గా ఒక కంటైనర్ క్రియేట్ అయింది కదా, ఆ కంటైనర్కి డిఫ్లెక్స్ ఫ్లెక్స్ రో ఇచ్చిన అప్పుడు ఇది పక్కన పక్కన వచ్చేస్తుంది. ఈ ఫ్లెక్స్కి, ఈ కార్డ్కి మనం ప్యాడింగ్ ఇచ్చుకున్నామంటే కొంచెం ఈ గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ దెన్ ఇమేజ్ యొక్క రైట్ సైడ్ మార్జిన్ క్రియేట్ చేసినామంటే ఈ హెడ్ ఉంది కదా, దాని పక్కన కొంచెం గ్యాప్ క్రియేట్ అయింది చూడండి. మార్జిన్ రైట్ సైడ్ ఒక 15 పిక్సెల్స్ అట్లా ఇచ్చి నేను క్రియేట్ చేసుకున్నాను, ఇది క్రియేట్ అయింది. ఓకేనా, నెక్స్ట్ కిందికి వెళ్ళినామంటే ఇంకా సేమ్ అదే ప్రాసెసే, దాన్ని కాపీ పేస్ట్ చేయడం 4 టైమ్స్, ఇమేజ్ అండ్ హెడ్డింగ్స్ మార్చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ లాస్ట్లో ఏం చేశానంటే ఒక బటన్ క్రియేట్ చేసిన, బటన్ని సెంటర్ చేసుకునేసినాను. అండ్ దెన్ ఇప్పుడు నాకు చూసినారంటే ఎలా చేశాను, ఇక్కడ క్వశ్చన్ చూడండి, వెన్ క్లిక్డ్ ఆన్ ద గెట్ స్టార్టెడ్ బటన్ ఆన్ ద యోగా హోమ్ పేజ్ ఇట్ మస్ట్ డిస్ప్లే ది టైప్స్ ఆఫ్ యోగా పేజ్. ఇప్పుడు చూడండి, ఇది మనం చేసింది, గెట్ స్టార్టెడ్ బటన్ క్లిక్ చేస్తే టైప్స్ ఆఫ్ యోగా పేజ్ ఓపెన్ అవుతుంది, బ్యాక్ క్లిక్ చేస్తే హోమ్ పేజ్కి వస్తున్నాం. ఇది ఎలాగ చేసినానంటే ఐడి క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ చూసారంటే ఒక ఐడి అనేది క్రియేట్ చేసిన, ఐడి దీనికి ఒక సెక్షన్ నేమ్ అనేది పెట్టుకున్నా. సెక్షన్ అనేది కంపల్సరీ పెట్టాలా, దాని పక్కన ఏదైనా ఒక పేరు పెట్టుకోవాలా ఈ పేజ్ మొత్తానికి. ఈ పేజ్ మనకి ఎక్కడ కంప్లీట్ అవుతుంది, లాస్ట్ ఈ పేజ్లో ఏముంది, బటన్ ఉంది, బటన్ కింద కంప్లీట్ అవుతుంది. బటన్ పెట్టాము, బటన్ కంటైనర్ క్లోజ్ చేసినాం, ఇది మెయిన్ కంటైనర్స్ది క్లోజ్ చేసుకున్నాం ఇంతవరకు. ఓకేనా, ఇది బటన్ యొక్క కంటైనర్ క్లోజ్ చేసినాం. ఇది ఓవరాల్ ఫస్ట్ పేజ్ మొత్తం కంప్లీట్ అయింది. దాని కింద ఎండ్ ట్యాగ్ పెట్టాలా, స్టార్టింగ్ ట్యాగ్ ఇక్కడ ఉంది, సెక్షన్ స్టార్ట్ అయింది ఇక్కడ, దీని యొక్క ఎండ్ ట్యాగ్ లాస్ట్లో, ఆ పేజ్ యొక్క లాస్ట్లో పెడతాం. అలా ఒక ఐడి క్రియేట్ చేసుకున్నా. ఇంక సెకండ్ పేజ్కి ఇక్కడ స్టార్ట్ అయింది, దీనికి సెక్షన్ టైప్స్ ఆఫ్ యోగా పేజ్ అని పెట్టుకున్నా. దీని యొక్క ఎండింగ్ వచ్చి
లాస్ట్లో పెట్టింటాం ఇది ఈ కంటైనర్ యొక్క ఎండింగ్. అండ్ దెన్ ఈ బటన్ ఇప్పుడు పేజ్ నేమ్స్ అయితే పెట్టేసినాం, ఆ పేజ్కి ఒక్కొక్క పేరు అయితే పెట్టేసినాము. దెన్ అది ఏం పెట్టినామనేసి మనము చెప్పాలి కదా, ఎక్కడ క్లిక్ చేస్తే అది రావాలనేసి. దానికి నేనేం చేశానంటే ఆన్ క్లిక్ చేసిన బటన్ మీద ఏదైతే నేను గెట్ స్టార్టెడ్ బటన్ అనేది క్రియేట్ చేసిండానో ఇక్కడ కనిపిస్తుంది అండి. చూసినారా గెట్ స్టార్టెడ్ బటన్ ఏదైతే క్రియేట్ చేసినానో, ఏదైతే నేను గెట్ స్టార్టెడ్ బటన్ క్రియేట్ చేసినానో దానికి ఆన్ క్లిక్ చేసిన ఆన్ క్లిక్ డిస్ప్లే అనేది ఏది డిస్ప్లే అవ్వాలా, సెక్షన్ టైప్స్ ఆఫ్ యోగా పేజ్ అనేది క్లిక్ ఓపెన్ అవ్వాలి. నేను గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసినానంటే ఏ పేజ్ ఓపెన్ అవ్వాలా, సెక్షన్ టైప్స్ ఆఫ్ యోగా పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. నేను ఐడి క్రియేట్ చేసుకుని టైప్స్ ఆఫ్ యోగా పేజ్ అనేసే కదా, అది నాకు ఓపెన్ అవ్వాలనేసి నేను ఇక్కడ చెప్పిండాను. దెన్ ఇక్కడ క్లిక్ చేసినామంటే సేమ్ అదే టైప్స్ ఆఫ్ యోగా పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక బ్యాక్ బటన్ క్రియేట్ చేసిండు, ఆ బ్యాక్ బటన్కి సేమ్ అదేలాగా ఆన్ క్లిక్ అప్లై చేయాలా. బ్యాక్ బటన్ ఎక్కడుంది, ఎస్ ఇక్కడుంది, దీనికి ఆన్ క్లిక్ అనేది నేను అప్లై చేస్తాను చూడండి. ఇక్కడ చూసినారంటే ఆన్ క్లిక్ డిస్ప్లే సెక్షన్ హోమ్ పేజ్ ఓపెన్ అవ్వాలి నాకు. ఓకేనా, అర్థమైందా, సెక్షన్ హోమ్ పేజ్ అనేసి ఇక్కడ క్లోజ్ చేసుకుంటాను. సెక్షన్ ఇప్పుడు నేను బ్యాక్ బటన్ క్లిక్ చేసినానంటే హోమ్ పేజ్ ఇక్కడ చూడండి, నేను క్లిక్ చేస్తాను. ఇప్పుడు గెట్ స్టార్టెడ్ క్లిక్ చేస్తా, యోగా పేజ్ ఓపెన్ అయింది. నెక్స్ట్ బ్యాక్ గెట్ స్టార్టెడ్ బ్యాక్, అర్థమైంటుంది అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.